Let's get started! Even I am excited to see this rarest miniature cow breed and eppudu evarth farm lo na chusana and ee roju sontanga ma farm lo unnadi so first time chudaniki veltunnan danni and bujji aavu pilla kuda undanta Punganur aavu pilla and daando aadukovalani aithe naaku chaala undi and ee lockdown period lo vellam asalu kudarle finally I made it and almost దగ్గరికి వచ్చేసాను farm కి and let's go there and there I will show you my new miniature Punganur. So guys already farm దగ్గరికి వచ్చేసాం and అంకితకి ఇప్పుడే ఫోన్ చేశాను and తను already farm లో ఉన్నానని చెప్తుంది. I don't know how she came. చూడాలి మరి లోపల రెడీగా ఉన్నారంట and yes here we are. Farm and Ankita ఎప్పుడు వచ్చావు తెలుసే నన్ను వదిలేసి వెళ్తావని అందుకే నేను ఫ్లైట్ లో దిగి వచ్చాను ఫ్లైట్ లో yes ఎక్కడమ్మా గోదర్గట్టు సో అంకిత ఫ్లైట్ లోంచి ఎలా దిగి వచ్చిందో ఆ వీడియో మొత్తం నేను ఈ వీడియో తర్వాత అప్లోడ్ చేస్తాను and for now welcome to our farm house and I would like to introduce you the rarest new Punganur in our farm. Are you ready? Let's get started! You know how I get to live when I turn it on. Can't handle my behavior when I turn it on. Too fast and I ask for like don't let my mind do it all. It's okay. My excitement shows that the function jadustundi. So I prefer to stay calm వాటిని జడిపించకుండా పలకరించడానికి and hi sweetie hi and yeah she's Elsa and she's our new cow in our farm and చాలా మంది ఇవన్నీ జంతువుల బదులు కావు తెచ్చుకోవచ్చు కదా అన్నారు and here it is and ఆవు తెచ్చుకున్నాము. So guys, this is the world's smallest miniature cow breed. Chusera, it's such a little one though. Oi, oi. And my other height inchmin chokite. We are around 5'5" and 5'6". Madhyalo untam memo. Iddaram. So ma pakkan chudandi. Enta chinnaga unnaru. Hi Elsa. Hello. Gedam endu dinte Elsa an pettaru and tana peru Anna an pettaru. Frozen fever. You guys will know. Meer Disney lovers aithe meek definite ga telustadi. And introducing Elsa and Anna of our farm and daniki inka peru ledu. Chusara rowdy baby ela chustundo cha. Vastunna. Hi. Nenu nanta parigetlenu. Hi baby. Come on. అండ్ దీన్ని ఇలా కాదు దీన్ని ఎలాగా అలవాటు చేసుకోవాలి నాకు తెలుసు కదా సో బనానా తెచ్చాను సో నా కూతురుని కూడా తీసుకొచ్చాను అనమాట దానికోటి దీనికోటి చిన్నపిల్లలు కదా లోపల ఉండి నా ఎండ ఎక్కువ ఉంది ఐ కమ్ బ్యాక్ సో వెయిట్ చేస్తుంది లోపల సో నా కూతురు తను బనానా షేర్ చేసుకుంటానంది సో మిగతా హాఫ్ నేను ఈ బుల్లి ఆవు పిల్లకి పెట్టడానికి ట్రై చేస్తాను. అసలు నాకైతే ఈ ఆవు పిల్ల అలవాటు లేదు బట్ ఎలాగో అలవాటు చేసుకోవాలి కాబట్టి చూద్దాం. హాయ్ ఇదిగో దా 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 బనానా ఇదిగో దానికి బనానా అంటే ఏంటో తెలియదు రెడీ ప్రతిదాన్ని కొంచెం నా దగ్గర తీసుకురారేంటి ఆపిలా చూడు ఎలా పర్లేదు కమ్ ఆన్ బనానా నీకు బనానా అంటే ఇష్టమైంది కదా ఐ హాడ్ ఇట్ సో అది ఎలాగో నాకు లొంగదు రెడ్డిగా అక్కడికే లొంగుతుంది సో మీన్ వైల్ వీటి పక్కన కూర్చొని చూపిద్దాం అనుకుంటున్నాను అసలు ఎంత హైట్ ఉన్నదో ఈ ఆవు అండ్ హైట్ కమ్ హియర్ ఏ కమ్ హియర్ ఆ చూసారా అండ్ నా హైట్ వచ్చేసరికి నేను 5'6" అండ్ తను 5'5" అండ్ మా పక్కన చూసారా ఈ బజార్స్కొని అటు ఇటు వెళ్ళిపోతున్నాయి ఇలాదా ఎల్సా ఎల్సా సో ఎల్సా అండ్ నానా ఇది దీని ఏజ్ వచ్చి 4 years అండ్ దీని బేబీ 6 months ఇందాక చూపించిన ఆవు పిల్ల అండ్ అది కూడా 4 years అండ్ అది ప్రెగ్నెంట్ తెలుసా ఎల్సా ఈస్ ప్రెగ్నెంట్ నౌ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది మా దగ్గర బేబీ పోనీ ఉంది అండ్ ఇట్స్ నేమ్ ఈస్ బేబీ నౌ వీఆర్ హ్యావింగ్ ఎ మినియేచర్ కౌ అండ్ దీని పేరు ఎల్సా హాయ్ ఎల్సా I feel like our farm is becoming a bonsai farm. నాకు ఎందుకు bonsai మొక్కలు కూడా పెంచితే బాగుంటది అనిపిస్తుంది అండ్ అన్ని మినియేచర్ కలెక్షన్స్ అండ్ ఆవులు పెంచుకోవడం చాలా మంచిదంటారు చాలా మంది అండ్ ఎస్ ఆవుల్ని చాలా మంచి పొజిషన్ ఇచ్చి చూస్తారు ఇండియాలో అండ్ వాటిని చాలా హోలీ క్రీచర్స్ కింద చూస్తాం అండ్ ఈ బ్రీడ్ స్పెషాలిటీ ఏంటో తెలుసా జనరల్గా ఆవు పాలు మంచివి అంటారు అండ్ నార్మల్ ఆవుల పాలకి 3 to 3.5% ఫ్యాట్ ఉంటే ఇది 8% ఫ్యాట్ ఉంటుంది సో ప్రోటీన్ రిచ్ అన్నమాట అండ్ పిల్లలకి చాలా మంచిది వీట్ మిల్క్ సో అండ్ యా అండ్ ఈ బ్రీడ్ వచ్చేసి ఇది పొంగనూరు ఆవు దీని టర్కీలు చాలా గొడవ చేస్తాయి మా ఫామ్లో ఖచ్చితంగా టర్కీ బిర్యానీ వండేస్తానని వాటికి తెలియదు పాపం నెక్స్ట్ నువ్వే యా ఆల్వేస్ వెల్కమ్ అండ్ యా మా రెడ్డి ఆ బుడ్డదాన్ని తీసుకొచ్చే లోపల నేను అలా వెళ్ళొద్దాం పదండి సో ఫైనలీ ఆవుల దగ్గరికి వెళ్ళిపోదాం సో స్టేబుల్గా ఉంటుంది వాళ్ళ మమ్మీని వాళ్ళ దానిలోకి పెట్టేసిన తర్వాత ఎంత అల్లరి పిడుగు ఆవులు ఎంత అల్లరి చేస్తాయని నాకు తెలియదు ఆవు పిల్లలు ఇంత అల్లరి చేస్తాయా అండ్ యా ఫైనలీ బనానా తినడానికి హాయ్ హలో సో ఇప్పుడు దీనికి ఎలాగైనా లోపలికి వెళ్ళి కాసేపు దాంతో టైం స్పెండ్ చేయాలి అటువంటి తినిపించాలని డిసైడ్ అయిపోయాను అండ్ లెట్స్ గెట్ ఇన్ హాయ్ బేబీ దా వచ్చా ఇంటి దాకా ఈ అల్లరావుకి అరటిపండు హాయ్ మూతి ఎంత బాగుందో క్యూట్గా కొంచెం కొంచెం తిను పలమారుతుంది అదే పరమారుతుంది వాడేవా దగ్గొస్తుంది నీకు దగ్గొస్తుందా ఏ నా వెళ్ళి తినకే సో బాయ్స్ అండ్ గర్ల్స్ టుడేస్ వ్లాగ్ ఈస్ కంప్లీటెడ్ అండ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో and don't forget to subscribe my channel and hit that bell icon beside that and this is all about today's vlog and hope you like our new miniature cows and don't forget to subscribe my channel if you have not done it till now I know you won't tell nobody no I might pull up